మీకు అందాల రాక్షసి ఒక రకంగా కెరీర్ బ్రేక్ మీకు టర్నింగ్ పాయింట్ అండి. మీకు ఒక మంచి అంటే ఒక గుర్తింపు తెచ్చింది. అవును, ఫిల్మ్ ఇండస్ట్రీస్. అవును. అయితే ఆ టైంలో కొన్ని ఆఫర్స్ విషయంలో మిమ్మల్ని కొంతమంది తప్పుదోవ పట్టించారు అని తెలిసింది, నిజమేనా? నాకు తెలీదు ఆ టైంలో. స్మాల్ టౌన్ బాయ్ ఫ్రమ్ బళ్ళారి హూ డజన్ నో ఎనీథింగ్ అబౌట్ ఇండస్ట్రీ, సడన్లీ ఇక్కడ రాగానే ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ క్లోజర్ టు యూ. ఓకే, ఆఫ్టర్ అందల రాక్షసి రిలీజ్ అయిన తర్వాత హీరోగా ఇప్పటి వరకు మీరు మీరు ఏదైతే అనుకున్నారో అలాంటి లైఫ్ను లీడ్ చేస్తున్నారా, లేకపోతే కాంప్రమైజ్ అయి ఉన్నారు? కాంప్రమైజ్ అయి ఉందండి. అంటే నేను చేసిన తప్పులు నాకు ఎఫెక్ట్ అవుతాయి కదండి. ఓకే, సో నేను తీసుకున్న కొన్ని డిసిషన్స్ వల్ల కొన్ని జరగాల్సిన జరగలేదు. ఫస్ట్ మూవీ మీది సంభవం అవునండి. షూటింగ్ టైంలో ఒక విషాదం జరిగింది. అయ్యో, ఇప్పటికూ మర్చిపోలేనండి నేను. ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. అంటే అయిపోయిందండి షూటింగ్ మొత్తం, ఆల్మోస్ట్ అంటే అయిపోయింది. లాస్ట్ డే ఆఫ్ షూట్ అది. అంటే ఆ లొకేషన్ కంప్లీట్ అయిపోతుంది, ఇంకా ప్యాచ్ వర్క్ కొన్ని ఏమైనా ఉంటే ఎడిటింగ్ తర్వాత చూసుకొచ్చాను. ఆ టైంలో అదే టైంలో అంటే మీకు క్రిష్ గారు బాగా దగ్గర అయ్యారు ఆ సినిమా. ఆ టైంలో బాగా దగ్గర అయిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కూడా ఏర్పడింది. అవునండి, ఏర్పడిన తర్వాత ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్టు. అవునవునండి, ఒక అగ్రిమెంట్ అంటే సంభవామికి షూటింగ్ టైంలోనే అగ్రిమెంట్ చేయండి. చాలా ప్రాపర్గా మీరు ఏదో తెలుసుకున్నట్టున్నారు. మరి అది బయట పెడతారా? యాక్చువల్లీ సంభవామికి జరిగేటప్పుడు అండి క్రిష్ గారు లైక్ నా పర్ఫార్మెన్స్, నా డెడికేషన్ టువర్డ్స్ సినిమా ఆ టైంలంతా చూసి హీ లైక్డ్ మీ. అండ్ సంభవామికి ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుంది అనే నమ్మకం వచ్చింది అన్నమాట. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో రచ్చరంబోల్ అనే సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి? ఏం సార్, ఎక్కడి నుంచి తీసుకొచ్చేసారు ఇన్ఫర్మేషన్? ఇది ఒక హీరోకి సక్సెస్ ఫెయిల్యూర్ అవును జరుగుతున్న టైంలో అనదర్ హీరోస్ బిహేవియర్ ఎలా ఉంటుంది? నాకు ఒక హీరో అంటే నేను పేరు చెప్పానండి, ఒక యాక్టరు వచ్చేస్తారు ఎర్ర బస్ తీసుకొని హీరోలు అవ్వడానికి అన్నారు. మీ పర్సనల్ మేకప్ మ్యాన్ విషయంలో కూడా ఒక విషాదం చోటు చేసుకున్నట్టుంది. లాస్ట్ ఇయర్ అండి షూటింగ్ కంప్లీట్ అయింది, ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది, ఒక బంచ్ ఆఫ్ బయట వస్తుంది అనమాట. ఆ బయట వచ్చింది మా మేకప్ మ్యాన్ తీసుకొని చెన్నై వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ వైఫ్ని కలిసి ఏదో చేద్దాం అనుకున్నారు. ఆ రోజు నైట్ ఇంకా ఎక్కువగా ఒక హెయిర్ డ్రెస్సర్తో తాగేసి బైక్లో వెళ్తూ రన్నింగ్ లారీని గుద్దేశారు. ఇట్లాంటివి కూడా కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి. మరి చెప్పండి సార్, ఏంటి సార్ అది? ఏంటి సార్ అది? ఏంటి అంటే మరి మీరు మాకు ఆ సీక్రెట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తాను సార్, ఏముంది సార్ దాంట్లో? ఓకే, మీకు స్వాతికి మధ్య అదే మ్యారేజ్ దాకా వెళ్ళినట్టుగా మీ సర్వే మీరు బాగా చేశారండి. బట్ ఇంటర్నెట్లో, వికీపీడియాలో, గూగుల్ ఎక్కడ ఈ పర్సనల్ థింగ్స్ అయితే తెలీదు. మరి ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎలా తెలిసిందో, మీరు ఎలా అడుగుతున్నారో. బట్ ఇంట్రెస్టింగ్ ఉందండి, బాగుంది. అంటే నాది నా మూమెంట్స్ మెమొరీస్ రీకలెక్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఇస్తున్నారు. థ్యాంక్ యూ.